చంద్రబాబు నాయుడికి పరిస్థితి అయిపోయింది, అతనికి అర్థమైంది కూడా విషయం కూడా. ఎందుకంటే నా కుమారుడు లోకేష్ గారు ఏ విధంగా పనికిరాడు అన్న సంగతి కూడా అతనికి కూడా అర్థమైపోయింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, తండ్రికి ఇప్పుడే కనువింపు అయింది అనమాట. ఎందుకంటే అతను లేకపోతే పార్టీ లేదు అన్న సంగతి అర్థమైపోయింది. నారా లోకేష్ పాదయాత్రలు చేసినా పాకుడయాత్రలు చేసినా కూడా అవదని చెప్పి ఇంత గతంలో చెప్పాను. స్వయంగా నేను చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, ఇది చివరి ఎన్నికలు. చంద్రబాబు నాయుడికి మొన్నటిదాకా బాయ్ బాయ్ బాబు అని చెప్పారు, ఇంకా గుడ్ బై బాబు అని చెప్పబోయే ఈరోజు దగ్గరలో ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియపరచుకుని చంద్రబాబు నాయుడికి తొందరగా జ్ఞానోపదేశం అయిందని, అతనికి మైండ్ తొందరగా జ్ఞానోపదేశం అయిందని మాత్రం నాకు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. సరే, మీరు అవి చెప్పాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ అడగాలి, చంద్రబాబుని అడగాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంటర్నల్గా ఆల్రెడీ సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు కదా. మనకి పవన్ కళ్యాణ్ గారు సహజీవనం చేస్తుంటే సంగతి అందరికీ తెలుసు. అది బహిర్గతంగా చేస్తారా అంతర్గతంగా చేస్తారా అనేది కొద్ది రోజులు పోతే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా విడదీయనా బంధం, అది ఆ బంధం అసలుకి విడిపోయే అవకాశం లేదు. అసలుకి అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా అనేది అప్పుడు పరిస్థితులు బట్టి మారుతుంటారు తప్ప, వాళ్ళిద్దరు కూడా కలిసి సొంత భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండే బంధం అది, విడిపోయే బంధం అయితే కాదు.